हाय फ्रेंड्स वेलकम टू पावनी व्लॉग्स नेन मी कोटेश्वरी मनम समर सीजन लो एक्कुवगा लभिंचे पच्चडि मावडिकायल तोटी मावडि तुरुम पच्चडि तयार चेसुकुंदाम। इदि राइस लोकी चाला रकाल टिफिन्स लोकी चाला बागुंटुंदी। ई वीडियो स्किप चेयकुंडा पूर्तिगा चूडंडि। पच्चि मावडिकाय तुरुम पच्चडिकि कावाल्सिन इंग्रीडियंट्स केजी పచ్చిమావిడికాయలు గిద్ద ఉప్పు గిద్ద కారం టేబుల్ స్పూన్ మెంతులు వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు 2 గడ్డలు తీసుకున్నాను 50 గ్రాములు ఆవాలు టేబుల్ స్పూన్ పసుపు ఎండుమిర్చి 6 తీసుకున్నాను కరివేపాకు 1/2 కిలో ఆయిల్। ఇప్పుడు మనం ఆవాలు మెంతుల్ని వేపుకుందామండి। లైట్గా మెంతులు వేసుకోండి లైట్గా వేపుకోండి। ఈ కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకుందామండి। ఆవాలు కూడా లైట్గా వేడెక్కితే సరిపోద్దండి, ఎక్కువ వేగన అవసరం లేదు। గ్యాస్ ఆఫ్ చేసుకుందాం। ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి। ఈలోపు మనం మామిడికాయల్ని తురుమ పట్టుకుందాము। పచ్చి మామిడికాయలండి నేను కిలో తీసుకున్నాను, వీటిని పీల్ చేసుకోవాలండి। బాగా పండు తీసుకోకూడదండి, బాగా గట్టి కాయలు తీసుకోవాలి, పులుపుండే కాయలు తీసుకోవాలి, బాగా ముదురు కాయలు అయితే పచ్చడి బాగుంటుందండి। ఇలా కాయలన్నిటిని పీల్ చేసుకోవాలండి, తర్వాత తురుముకుందాం। ఇప్పుడు ఇలాగా కాయలన్నిటిని తురుముకోవాలి। ఇది చల్లారనియండి, మిక్సీ పట్టుకుందాము। ఆవాలు మెంతులు ఇలా కల్లుప్పు పండిది, దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి। ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టుకోండి, బాగా పొడి పొడిగా మెత్తగా పడిద్దండి। ఇలా బాగా మెత్తగా వేసుకోవాలండి। పోపు పెట్టుకుందామండి మామిడికాయ తురుము పచ్చడికి। ఆయిల్ వేసుకుందాము, ఆయిల్ హీట్ ఎక్కిందండి। హీట్ ఎక్కిన తర్వాత తెల్లబాయల్ని పచ్చా పచ్చగా దంచుకోవాలండి, వాటిని వేసుకోవాలి। తెల్లబాయలు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి। గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి, తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు। ఆ వేడికి ఇవి మొత్తం ఫ్రై అవుతాయి। ఇప్పుడు ఈ పోపుని చల్లారిన తర్వాత మనం పచ్చట్లా కలుపుకోవాలి। ఇప్పుడు తురుము పట్టుకున్న దాంట్లో కారం వేసుకోవాలండి, తర్వాత మిక్సీ పట్టుకున్న ఉప్పు, తర్వాత ఆవు పిండి మెంతి పిండి, తర్వాత పసుపు వేసుకోవాలి। అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి। పోపు చల్లారిందండి, ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకుందాము। పచ్చట్లో వేసుకొని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి। పచ్చడి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటే 5-6 నెలలు ఉంటుంది। అదేవిధంగా టిఫిన్స్లోకి దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది। బాగా కలిసేలా కలుపుకొని ఒక రోజు ఉంటే సరిపోయిద్దండి, మరుసటి రోజు నుంచి వాడుకోవచ్చు దీన్ని। పచ్చట్లో కండి కొన్న కారం బాగుండదు అన్నమాట। మనం ఎండుమిర్చి కొనుక్కొని ఇంట్లో మిక్సీ పట్టుకుంటే టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది। నేను మిరపకాయలు కొనుక్కొని మిక్సీ పట్టుకున్నానండి, కారం చాలా కలర్ఫుల్గా ఉంది। అమ్మని రుచితో నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిందండి। మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి। అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి। సర్వేజన సుఖినో భవంతు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।